హాయ్ హలో అందరికీ నమస్తే సో నేను రీసెంట్గా ఒక ట్రైలర్ చూశానండి అదే కాళిక సో ఆ సినిమా అతి త్వరలో మనందరినీ భయపెట్టడానికి థియేటర్లో రిలీజ్ అవ్వబోతుంది ఆ ట్రైలర్ చూసినప్పుడు అబ్బా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఒక్కసారి కనిపిస్తే నాకు చాలా డౌట్లోనే ఒక్కసారి అడుగుతుంది కదా అని అలా అడిగేశాను అంతే వెంటనే నా ముందు ప్రత్యక్షం అయ్యారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు కాళికా సినిమా డైరెక్టర్ నవరసన్ గారు అండ్ అలాగే ప్రొడ్యూసర్ నటి కరుణ గారు సో వాళ్ళతో మాట్లాడి నాకు ఏమేమి అనిపించాయో ట్రైలర్ చూసినప్పుడు అవన్నీ అడిగి తెలుసుకుందాం హి హీ గో హాయ్ అండి హాయ్ ఎలా ఉన్నారు చాలా బాగున్నాను అంటే ట్రైలర్ ఎలాగో మనకి హారర్ కదా ఎందుకంత లో టోన్ లో ఎలా ఉన్నారు ఓకే చాలా మీరు ఉన్నారు కాబట్టి మనం అయ్యాము మనం ఎనర్జీ అయితే మీరు లో అయిపోతారు సో నవరాసన్ గారు ఫస్ట్ ఈ మూవీ గురించి నేను ఇంట్రెస్టింగ్ గా తెలుసుకోవడం మొదలుపెట్టినప్పుడు పెట్టినప్పుడు ఎయిటీన్ క్రోర్స్ పెట్టి గ్రాఫిక్స్ చేయిస్తున్నారు అని విన్నాను అది నిజంగా ఎయిటీన్ క్రోర్స్ పెట్టి నిజంగా ఈ సినిమాకి గ్రాఫిక్స్ జరుగుతుందా ఎయిటీన్ కాదు యాక్చువల్లీ ఎయిట్ క్రోర్స్ ఎయిట్ క్రోర్స్ ఎయిట్ క్రోర్స్ ఓకే ఎయిట్ క్రోర్స్ పెట్టి గ్రాఫిక్స్ జరుగుతుంది గ్రాఫిక్స్ సెట్స్ అంటే ఈ సినిమా నైన్టీన్ ఎయిటీస్లో జరిగే ఒక స్టోరీ ఉంటుంది ఫ్లాష్ బ్యాక్ మొత్తము దానికి ఏమంటే ఇప్పుడు ఉండే ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్లో మనం ఎక్కడ అలాంటి సెట్స్ అలాంటి బ్యాక్గ్రౌండ్స్ మనకి దొరకదు కాబట్టి మనమే అంతా మొత్తం సెట్స్లోనే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ మూవీని కంప్లీట్ చేసామన్నమాట ఇంకా మిగతా బయట షెడ్యూల్స్ అంతా వచ్చి అనంతపురం కానీ మనకి చిత్తూరు డిస్టిక్ ఇలాంటి కొన్ని చోట్లలో మనము ఎక్స్టీరియర్ షూట్ చేసామన్నమాట మిగతా అంతా సెట్స్ ఇండోర్ షూట్స్ ఎక్కువని ఓకే సో కరుణ గారు నాకు ఎనిమిది కోట్లు ఇప్పుడు గ్రాఫిక్స్ అన్నారు కదా ఇంకా నేను పద్దెనిమిది కోట్లు అనుకున్నాను అయినా ఎనిమిది కోట్లనే ఇట్ ఇట్స్ ఏ హ్యూగ్ అమౌంట్ ఇప్పుడు మామూలుగా మనం ఏదైనా సినిమా స్టార్ట్ చేసేటప్పుడు ఏంటి ఆ లీస్ట్ బడ్జెట్ చూసుకున్నాను లేకపోతే ఓ రెండు కోట్లు మూడు కోట్లతో సినిమా అయిపోద్ది కదా ఒక సినిమా అయిపోద్ది కదా ఇప్పుడు ఈ హారర్ ఫిలింకి ఇంత పెట్టడం అవసరమా అని ఆలోచించారా మనకి ఎప్పుడైనా అవుట్పుట్ దానికి తగ్గట్టు ఉంది అంటే ఎంతైనా మనం పెట్టడానికి రెడీ అవుతాం సో ఇట్స్ లైక్ దాట్ దీనిలో నేను అన్నట్టు మనకి బ్యాక్డ్రాప్ సెవెంటీ నైన్టీన్ సెవెంటీస్ నైన్టీన్ ఎయిటీస్ ఆ బ్యాక్డ్రాప్ కోసం కరెక్ట్ ఉంది సో వీ హ్యాడ్ ఆ థాట్ రాదు మనకి పెట్టేటప్పుడు ఎప్పుడైనా కరెక్ట్గా అవుట్పుట్ చూపించి మనకు అంత ఏంటి అనుకున్నప్పుడు ఆ థాట్ రాదు పెట్టాలి బట్ ముందే ఎక్స్పెక్ట్ చేశారా దీనికి గ్రాఫిక్స్ అండ్ ఆల్ మొత్తం ఇంత బడ్జెట్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేశారా యా అంటే వెన్ ఇట్ వాజ్ టోల్డ్ ఓన్లీ మనకు తెలుస్తుంది మనం యూజువల్ లైక్ విజువల్ చూసుకుంటాం కదా ఏంటి ఏంటి ఎంతెంత అనేది సో యా ఐడియా ఉంది బట్ ఇంత అని కాదు దాన్ని బట్టి ఇంకా ఎక్స్పెక్టేషన్ వెళ్ళినప్పుడు సెట్స్కి పెరుగుతూ ఉంటుంది సో ఆల్వాజ్ లైక్ దాట్ ఓకే సో అప్పుడు ఎక్కడ తడబడకుండా అలా పెట్టేశారనమాట అంతే బట్ దట్స్ నిజంగా గ్రేట్ అండ్ ఈ సినిమా మన కన్నడ సినిమాలో దమయంతి అని ఒక సూపర్ హిట్ సినిమా అని మనం ఇక్కడ రీమేక్ చేస్తున్నారా అని విన్నాను కానీ జనరల్గా అండి మామూలుగా మనం కన్నడ అంటే లవ్ స్టోరీస్ని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు జనరల్గా బికాస్ చాలా న్యాచురల్గా ఉంటాయి కన్నడ లవ్ స్టోరీస్ అని మన వాళ్ళు ఎక్కువగా లవ్ స్టోరీస్ ఇలాంటివి వింటూ ఉంటారు కానీ ఇప్పుడు ఒక హారర్ స్టోరీని కూడా అంత రేంజ్లో మన వాళ్ళు తీసుకుంటారంటారా అక్కడ వాళ్ళు తీసుకున్నారు ఇక్కడ వాళ్ళు ఇదేంటే మనం స్టార్ట్ చేసినప్పుడు టూ లాంగ్వేజ్ అనుకుని స్టార్ట్ చేసాము తెలుగు స్ట్రైట్ కన్నడ అని కానీ కన్నడ త్వరగా ఫినిష్ అయింది మనకి కన్నడ త్వరగా ఫినిష్ అయ్యి వచ్చేసరికి కన్నడ చేసామన్నమాట మనం మార్చిలో ఇక్కడ చేయాలని ప్లాన్ చేసాము అంత లోపల లాక్డౌన్ వచ్చేసరికి ఇప్పుడు ఇంత లాగ్ అయింది సినిమా కానీ లాక్డౌన్ వచ్చినా అంటే మరి ఇక్కడ మన తెలుగులో అయితే చాలా లాగ్ అయిందని విన్నాను దానికి ఏమైనా ఒక రీజన్ ఏమైనా ఉందా ఏమి అంటే మన సినిమా షూటింగ్ తెలుగులో అన్ని అన్ని చోట్ల అంతేనా ఇక్కడే మాత్రం కాదు అన్ని చోట్లనూ అలాగే లాగ్ గానే ఉంది చెన్నై కానీ హైదరాబాద్ మనకి బెంగళూరు కానీ కేరళ కానీ అన్ని చోట్ల అలాగే ఉంది నాకు ఇప్పటికీ ఇందాక నుంచి కొడుతున్న డౌట్ అండి మీరు తెలుగు పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నారు కన్నడ పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నారు హస్ పాసిబుల్ అన్న డౌట్ ఇట్స్ పాసిబుల్ ఏంటంటే ఏ లాంగ్వేజ్ అయినా మనము కరెక్ట్గా మనం పట్టుదలతో 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 మాట్లాడాలి అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడచ్చు మనం ఇక్కడ మాట్లాడితే నిజంగా తెలుగు వాళ్ళు అనుకుంటారు అక్కడ మాట్లాడితే నిజంగా కన్నడ వాళ్ళు అనుకుంటారు అంటే మన నా మదర్ టంగ్ తెలుగు అనమాట కానీ తమిళ్ అంతేనా అదే స్పష్టంగా ఇలా తెలుగు మాట్లాడుతున్నాం ఇలా కన్నడ మాట్లాడో అలా వాళ్ళు ఉండే కొద్ది తమిళ కన్నడకి వెళ్ళిపోతే నాకు ఏమీ అర్థం కాదు అర్థం కాదు గారు మీరు నేర్చుకున్నారు ఏమన్నా ఈ దగ్గర నుంచి అండి నాకు నేర్చుకోవాలనే ఉంది ట్రై చేయలేదు అట్లీస్ట్ అంటే ఎప్పుడు ఏం తెలుసు మనకి ఒక చిన్న ఇది ఉంది ఎందుకంటే మా నేటివ్ కూడా చిత్తూరు ఆంధ్ర ఇంటికి వెళ్ళి ఎప్పుడు సెటిల్ అయ్యాం అనమాట అక్కడ కానీ కర్ణాటకకు వచ్చేసరికి అక్కడ ఉండే పీపుల్స్ ఎలా అంటే ఏ ఏ స్టేట్ వాళ్ళు అక్కడ వచ్చినానో ఆ స్టేట్ వాళ్ళకి ఏ లాంగ్వేజ్లో కావాలనో ఆ లాంగ్వేజ్ కన్వర్ట్ అయిపోతారు అనమాట అదే మనం ఇప్పుడు తమిళనాడు వెళ్ళినా మన హైదరాబాద్ వచ్చినా ఎక్కడికి వెళ్ళినా మనం ట్రై చేయము ఈడ అది అక్కడికి ఇక్కడ ఇప్పుడు మనకి నేర్చుకుని ఏం చేస్తాం అనే ఫీలింగ్ ఒకటి ఉండిపోద్ది అర్థం కావట్లేదు కదా వదిలేద్దాం జస్ట్ లైట్ అండ్ అక్కడ అన్ని లాంగ్వేజెస్ ఈజీగా దొరికి సో ఇది చాలా రిస్క్తో కూడుకున్న సినిమా కదా హారర్ అంటే ఎక్కడా కూడా ఆడియన్కి ఇంత చిన్న లిటిల్ బిట్ ఆఫ్ బోరింగ్ రాకుండా డిస్టర్బెన్స్ రాకుండా మనకి ఎంత టైం అయితే డ్యూరేషన్ ఉందో అంత టైం గ్రాప్ చేసి అలా కూర్చోబెట్టాలి సో అది చాలా రిస్క్ మీరు అది రిస్క్ అని ఫీల్ అవ్వలేదా ఏమైనా ప్రికాషన్స్ తీసుకున్నారా ప్రికాషన్స్ ఏం లేదు దీంట్లోనే ఏంటి అంటే ఎక్కడైనా ఏ మూవీ అయినా కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ ద యాక్టర్ అండ్ దెన్ ద డిరెక్టర్ వాళ్ళిద్దరు ఎంత ప్రాపర్గా చేయగలుగుతారో అనేది మనం ఆడియన్స్ అనేది వీల్ కనెక్ట్ ఇప్పుడు రాధికా కుమార్ స్వామి గారు ఉన్నారు షీ డిడ్ ద బెస్ట్ ఆవిడ కూర్చోబెట్టగలగాలి ఆయన చేయగలగాలి సో వాళ్ళిద్దరు చేతిలో ఉంది అక్కడ సో ఇంకా అక్కడ రిస్క్ అనేది మన చేతిలో లేదు వాళ్ళ దగ్గర ఉంది అంత డబ్బులు పెట్టే వాళ్ళందరూ ఇలా ఆలోచిస్తే ఎంత బాగుండండి వినడానికి చాలా బాగుంది నిజంగా సో ఇంత కూల్గా ఉండడం చాలా వేరేది కదా ప్రొడ్యూసర్ అంటే మార్నింగ్ నుంచి ఇంకా రోల్ స్టార్ట్ అవ్వలేదు అమ్మో షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు ఇంకా అట్ట రాలేదు డైరెక్టర్ ఏంటి సో ఇలాంటివి జరగలేదు సెట్స్లో జరుగుతూ ఉంటాయి బట్ ప్రెషర్ మన మీద ఉన్న కూడా వాళ్ళు కూడా అంతే వాళ్ళు మన అనుకుని తీసుకుంటే ఎవ్రీథింగ్ విల్ బి ప్రాపర్ ఐ బిలీవ్ ఇన్ దాట్ సో అది అలానే జరిగింది మాకు ప్రాపర్గా ఇంకా ఆడియన్స్ డిసైడ్ చేస్తారు నెక్స్ట్ ఓకే సో నవరసన్ గారు ఇప్పుడు మన నాకు ఫస్ట్ ఆ పేరు పలుకుతుంటే నవరసన్ గారు బా ఎంత వినసంపుగా ఉందో చాలా రేర్గా ఉండే పేరు కదా సో మరి రాధిక గారిని ఈ సినిమా కరెక్ట్ యాప్టర్ ఎలా చూస్ చేసుకున్నారు అంటే అందులో చాలా ట్రైలర్ చూసినప్పుడు చాలా పవర్ఫుల్ రోల్ అని తెలుస్తుంది బికాజ్ ఆ ఎటైర్ కానీ సో ఎప్పుడైతే తను లెగ్ పెట్టే సీన్ అవ్వచ్చు ఆర్ తన ఫేస్ రివీల్ చేసేది అవ్వచ్చు చాలా పవర్ఫుల్ రోల్ అనిపిస్తుంది బట్ రాధికా గారు దీని కరెక్ట్ యాప్ట్ అని మీకు ఎక్కడ జడ్జిమెంట్ వచ్చింది నేను రాధికా గారి కోసం ఈ కథ చేయలేదు సినిమా చేసింది అనుష్క శెట్టి కోసం మన అనుష్క శెట్టితో ఆల్రెడీ మీటింగ్ అయ్యి ఎంత ఓకే అనుకున్నాం అనుకుంటే వాళ్ళు ఒక టూ ఇయర్స్ నిశ్శబ్దం జరుగుతుంది ఒక వన్ అండ్ హాఫ్ టు టూ ఇయర్స్ కొద్దిగా ఆఫ్గా వెళ్ళి హోల్డింగ్ చేయగలిగితే మనం ఈ సినిమా చేద్దామని అనుష్క చెప్పింది నాకు చెప్తే ఓకే ఒక రోజు ఫుల్ అక్కడ స్పెండ్ చేసి తర్వాత ప్లాన్ చేస్తూ ఫ్లైట్లో వెళ్తూ ఆఫ్లైన్లో మొబైల్తో చూస్తూ ఉన్న ఫొటోస్ అక్కడ రాధిక కుమార్ స్వామి గారితో ఒక ఫోటో వచ్చింది ఆమె ఆమె ఫోర్ ఇయర్స్ గ్యాప్ తీసుకుందనమాట ఇండస్ట్రీ నుండి ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయింది ఏ సినిమా చేయట్లా కానీ ఒక స్టిల్ చూస్తే చాలా అట్రాక్టివ్గా ఒక మన సినిమా కాన్సెప్ట్కి ఇది కావాలో అలా ఉంది అది చూసిన తక్షణం అనిపించింది ఓకే మో టూ ఇయర్స్ ఆగేసరికి ఈ సినిమా ఫినిష్ చేస్తాము మన స్వీటీతో కావాలంటే నెక్స్ట్ ఇంకొక సినిమా చేయొచ్చు అనేసి ఇమ్మీడియట్గా ఆ సినిమాని ప్లాన్ చేసుకున్నాము ప్లాన్ చేసుకొని మన విశాల్ గారు ఉన్నారు తమిళ యాక్టర్ విశాల్ వాళ్ళు ఫాదర్ జీకే రెడ్డి గారు ఉన్నారు ఆయనకి ఫోన్ చేశాను అనమాట సార్ ఇలా ఉంది నేను అనుకుంటున్నా ఇలా వెళ్ళి చేస్తుంటే ఇట్స్ రైట్ చాయిస్ అన్నారు అన్న తర్వాత మాట్లాడుకొని అంతా మనం టీం కలిసి మాట్లాడి డిస్కస్ చేసి ఆమె అప్పటివరకు నైంటీ టూ స్టోరీస్ వినిదనమాట ఎవరికి కాల్ లేదు అంటే వస్తారు స్టోరీస్ వింటారు ఓకే అని పెండింగ్ బెట్ పోతుంటారు నాకు ఒక ఇద్దరు ముగ్గురు చెప్పారు ఎందుకు టైం వేస్ట్ చేస్తావు అంటే నేను సినిమా చేసినప్పుడు ప్రజెంట్ సీఎం అయిన వాళ్ళ హస్బెండ్ ప్రజెంట్ సీఎం సీఎం గారి భార్య నువ్వు పోయి ఎట్ట ఈజ్ ఇంపాసిబుల్ అన్నారు ఏది ఇంపాసిబుల్ కాదో మనం గట్టిగా నమ్మి కొట్టాలి అంతే పై స్టోరీ చెప్పాను చెప్పడానికి వెళ్తే ఒక టెన్ మినిట్స్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇచ్చిందనమాట టైం ఫిఫ్టీన్ మినిట్స్ లోపు మీరు నువ్వు అట్రాక్ట్ చేయగలిగితే తర్వాత మొత్తం కథ తింటా నేను లైన్ చెప్పమని చెప్పింది జస్ట్ వన్లైన్ కోతురు పోతుంటే తర్వాత మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సిక్స్ అయింది అంటే అంతే వరకు మొత్తం డీటెయిల్ డీటెయిల్ పోతూ పోతూ త్రీ మంత్స్ అంటే కాల్షీట్ కూడా అంతేనే ఇప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళు బ్రదర్ పిలిచి ఇమీడియట్గా ఈ సినిమా చేస్తున్నాం మొత్తం సినిమా లాపే అంటే వాళ్ళది ఓన్ ప్రొడక్షన్ జరుగుతుంది ఒక సినిమా భైరాదేవిని ఆ సినిమాని ఆపేశారు ఆపేసి ఇమ్మీడియట్గా మనకు డేట్స్ ఇచ్చారనమాట ఈ సినిమా స్టోరీ విని అది నిజంగా గ్రేట్ కదా అలా అంటే అంత ఎఫిషియంట్గా మన కోసం టైం స్పెండ్ చేసి ఇలా డేట్స్ ఇవ్వడం అంటే చాలా గ్రేట్ సో అలా రాధిక గారు ఇందులోకి వచ్చేసి ఆమె స్టేజ్ పోయిన అక్కడ కర్ణాటకలో ఒక ఫంక్షన్లో స్టేజ్ కూడా చెప్పింది అనమాట ఆమె లైఫ్ కెరియర్లో ఫార్టీ మూవీస్ చేసింది ఆమె ఇప్పటివరకు ఒక మూడు స్టేట్ అవార్డ్స్ చాలా అవార్డ్స్ కూడా వచ్చినాయి కానీ ఆమెకి ఈ మూవీ స్పెషల్ ఎందుకంటే లైవ్ ఒక లైఫ్లో ఇలాంటి సినిమా చేయాలి అని కోరిక ఉండేది సినిమాతో నెరవేరింది అనమాట ఓకే ఓకే కరుణ గారు మీరు ఇంత చిన్న ఏజ్లో జనరల్గా ప్రొడ్యూసర్గా అయితే అవ్వాలని అనుకోరు ఈ ఏజ్లో ఏంటంటే ఒకటే యాక్టింగ్ వైపు లేకపోతే ఇంకేదైనా ఇంట్రెస్టింగ్గా ఏదైనా చిల్ అవుతూ ఏదో ఇంకేదైనా వేరే ఆస్పెక్ట్స్ చూస్ చేసుకుంటారు కానీ బట్ ప్రొడ్యూసర్ అంటే అదొక బాధ్యత అని ఫీల్ అవ్వాలి అండ్ అందరినీ మేనేజ్ చేయాలి ఇట్స్ ఏ వెరీ టిపికల్ టాస్క్ సో ఫస్ట్ నుంచి వరకు అందరినీ మేనేజ్ చేయాలి అందరినీ లైక్ ఎవరు డిస్టర్బ్ అవ్వకుండా చూడాలి ఇది ఈ టిపికల్ టాస్క్ని మీరు ఎందుకు చూస్ చేసుకున్నారు ఇంత చిన్న వయసులో ఎందుకు మీకు అంత కష్టం వచ్చింది ఇట్స్ లైక్ ఆల్రెడీ డాడీ దీనిలో ఉన్నారు సో చిన్నప్పటి నుంచి మేము చూసుకొని వచ్చింది ఇదే ఫీల్డే ఒక పక్కన స్టడీస్ కంప్లీట్ చేసుకుంటూ కూడా మళ్ళీ తిరిగి వచ్చింది ఇదే ఫీల్డ్లో డాడీతో షూటింగ్స్ కానీ ప్రొడక్షన్ కానీ అదే చూసుకొని వచ్చి వచ్చి దెన్ వీ వెల్ లైక్ సరే ఇంకా నెక్స్ట్ డాడీ తర్వాత మనం రావాల్సింది అదే ప్రొడక్షన్ సో అది అలా అయి కంటిన్యూ అయ్యి ఆ బాధ్యత అంతా తెలుసుకొని దెన్ ఈరోజు వీఆర్ లెర్నింగ్ ఇంకా లెర్నింగే నాట్ పర్ఫెక్ట్ అని ఇప్పటికీ అది లెర్నింగ్ ప్రాసెస్లో ఉంటుంది బట్ యా ఇట్స్ ఎ బిగ్ థింగ్ టాస్క్ చాలా పెద్ద టాస్క్ కనిపించలేదు ఇది ఆఫ్ ఆఫ్ స్క్రీన్లో ఉండే కష్టం ఇది బట్ యా వీఆర్ డూయింగ్ ఇట్ హోప్ఫుల్లీ అంతా ఇంకా బాగా జరగాలని అనుకుంటున్నాను నేను కానీ నవరసన్ గారు ఫస్ట్ మీకు స్టోరీ చెప్పడానికి వచ్చినప్పుడు అసలు ఏ పాయింట్ చెప్పి మిమ్మల్ని అక్కడ బ్లాక్ చేశారు సినిమా మొత్తం చూపించారు మీరు ఏదైతే కొన్ని షార్ట్స్ చెప్పారో ఇందాకలా ద వే ద పవర్ అది ఉన్నది ఒక ఉమెన్ పవర్ గురించి అవన్నీ మనకి చాలా లైక్ అట్రాక్ట్ అయింది లైక్ యూ విల్ లైక్ అవి ఉండిపోతాయి కొన్ని మీకు చెప్పేటప్పుడు ఎప్పుడైనా ఎవరైనా స్టోరీ మనకి నెరెక్షన్ చెప్పినప్పుడు ఇట్స్ లైక్ అది మర్చిపోకూడదు నెక్స్ట్ మనం అది మనం అక్కడే మర్చిపోయామంటే దట్ డి గెట్ ఇన్ అది మర్చిపోకుండా ఉండిపోయే షార్ట్స్ అవన్నీ కనెక్ట్ అయ్యే వి థాట్ యా హ్యావ్ టు ఓకే సో ట్రైలర్లో క్వీన్ ఫైట్ ఫర్ పీపుల్ అని ఒక స్లోగా వస్తుంది సో ఏంటి క్వీన్ ఫైట్ ఫర్ పీపుల్ అంటే ఆ స్టోరీని హైలీ ఇంపాసిబుల్ ఏంటి ఇప్పుడు ఇప్పటివరకు మనకి అరుంధతి వచ్చింది బాగుమతి వచ్చింది చాలా సినిమాలు వచ్చినాయి ఫీమేల్ వంటెడ్ సినిమాస్ వచ్చాయి ఇది కొద్దిగా డిఫరెంట్గా మనం వేరేదో ట్రాక్స్ చెప్పాలని ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది మూవీ ఎంటర్టైన్మెంట్ కామెడీ నవ్వి నవ్వి కడుపున పుచ్చిద్ది అలా ఉంటుంది అంటే కామెడీ ఎలిమెంట్ ఫార్టీ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేయలేదు సో బేసికల్ ఎక్కువ థ్రిల్లర్ హారర్ మీద ఇది ఒక ఫార్టీ పర్సెంట్ ఎందుకంటే మనిషిని ఎంటర్టైన్మెంట్ చేసేది సినిమా సినిమాకి వెళ్ళి మొత్తం భయపడుతూ అలా 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 కూర్చో ఉండకూడదు ఎందుకంటే ఏం జరిగి ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ ఉండాలి జస్ రెండు ఎప్పుడు ఏం జరిగిందని తెలియదు అలా ఉంటే బాగుంటుందని ప్లాన్ చేసి ఓకే కెనడాకి ఇక్కడికి ఏమైనా చేంజెస్ ఏమైనా చేశారా చిన్న చిన్న ఆడియన్స్ పరంగా ఏమైనా చాలా అంటే చెప్పలేము సినిమాలో మీరు చూడాల్సిందే ఇప్పుడు చెప్పేసి మీరు సినిమా చూడు నవ్వెత్తి ఎంత కూల్గా అడిగినా కూడా వీళ్ళు చాలా గా వచ్చారు నువ్వు ఎంత అయినా మాట్లాడు కానీ సినిమా గురించి మాత్రం ఏం అడక్కు అడక్కు సినిమా తెరపైన చూస్తేనే ఓన్లీ సినిమా తెరపైనే చూడాలి అంటారు పోనీ నాకు ఏదైనా క్లూ ఇవ్వచ్చు కదా మీరు చూసారంటే మా ఏంటంటే ఎలాంటి రిలీజ్ అవుతుంది కాబట్టి జనవరి ఫస్ట్ జనవరి ఫస్ట్కి ఫస్ట్ షో మీరు చూస్తారు ఏమన్నా చెప్పారా సినిమా గురించి మొత్తం చెప్పినట్టే చెప్పారు ఏం లేదు థియేటర్లో చూడమన్నారు ఓకే సో మీ ఇద్దరు ట్రావెలింగ్ అసలు ఎలా కుదిరింది అంటే ఎవరు ఎవరిని అప్రోచ్ అయ్యారు ఎవరు స్టోరీ అన్నారు ఎవరు వచ్చారు ఏం జరిగింది అంటే ఒకసారి బెంగళూరు వచ్చారనమాట మన నటి కుమార్ సారు కానీ అంతా వచ్చి కూర్చున్నప్పుడు ఇలా డిస్కస్ అవుతుంటే ఇలా కన్నడలో నేను చేద్దాం అనుకుంటున్నా ఇలా ఇలా ఉంది తెలుగు మీరు చేస్తారా అలా మాట్లాడుతుంటే ఓకే స్టోరీ విన్నారు చాలా ఇంప్రెస్సింగ్ అనిపించింది ఓకే మనం తెలుగు నేను చేస్తానని ఒప్పుకున్నారు అంటే వీళ్ళే ఫస్ట్ ప్రొడ్యూసర్సా ఏది అంటే ఆ కన్నడలో నేను ప్రొడ్యూసర్ అనమాట నేను ఓన్ ప్రొడ్యూస్ చేసుకున్నా కన్నడలో తెలుగుకి ఇక్కడ వీళ్ళు ప్రొడ్యూసర్స్ చేశారు సో ఇంకెవరైనా అప్రోచ్ అవ్వలేదు ఫస్ట్ అండ్ బెస్ట్ అంతే అయిపోయింది డీల్ క్లోజ్ అంత అయిపోయింది ఓకే సో ఇంత నవ్వుతూ మాట్లాడుతున్నారు కదా మీరు సెట్స్ లో మీరు తిట్టుకున్న విషయాలు ఏమైనా ఉన్నాయా ఎవరు లేదు ఎక్కువ లేదు ఎందుకంటే నేను నా పని కాదు ఏది లేదు నేను నా పనిలో బిజీ అయిపోయాండే ఎందుకంటే దీంట్లో దాదాపు ఒక నలభై ముప్పై ఏడు మంది సీనియర్ ఆర్టిస్ట్ వస్తున్నారు సీనియర్ ఆర్టిస్ట్ చాలా మంది ప్యాడింగ్ ఉన్నారు కాబట్టి మనం ఏం చేసామంటే ఆర్టిస్టులతో కోఆర్డినేషన్ చేసేది పెద్ద ఇది అందులో సీనియర్ ఆర్టిస్ట్ ఇక్కడ అంటే ఆ బిజీలోనే ఉంది అంత లైక్ అంత ప్రెషర్ ఉంది సో ఇట్ ఆల్ బిజీ లైక్ అంత టైం లేదు అక్కడ ఇంకొక విషయం ఏంటంటే రాధికా స్వామి గారు సెట్కి వచ్చారంటే ఒక దేవత గ్రామ దేవత సెట్కి వచ్చినట్టు ఉంటుంది ఓకే టోటల్ అట్మాస్ఫియర్ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి సెటిల్ ఉండేది ఆమె ఫస్ట్ ఎవరు రారు ఇంకా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి సెట్కి వచ్చేది పంచువాలిటీ పంచువాలిటీ ఆమె ప్రజెంట్ సీఎం భార్య అయినా ఆ ఒక పంచువాలిటీ కానీ ఆ ఒక డిసిప్లైన్ కానీ సినిమా పైన ఉండే రెస్పెక్ట్ కానీ చాలా ఉంది ఆమెకి ఫైవ్ ఫార్టీ ఫైవ్కి వచ్చి ఎయిట్ ఓ క్లాక్ సెవెన్ థర్టీ టు ఎయిట్ ఫస్ట్ షాట్ తీయాలి తర్వాతే బ్రేక్ఫాస్ట్ అలా ఒక ఇది పెట్టుకున్నారు అది అదేమైతే సెటిల్ ఎవరు గొడవ పడేది కదా ఆమెను చూసేసరికి అందరూ ఫస్ట్ డే ఎయిట్ ఓ క్లాక్ వచ్చేవాళ్ళు సెవెన్ థర్టీకి వచ్చేవాళ్ళు ఇలా వచ్చేవాళ్ళు ఆమె ఎప్పుడు ఫైవ్ ఫార్టీ ఫైవ్కి వచ్చిందో అందరూ ఫైవ్ థర్టీకి వచ్చేదానికి రెడీ చేసుకుంది ఇలా సెటిల్ ఒకవేళ ఉంటే చాలు మొత్తం చేంజ్ అది సో మీరేమన్నా లైక్ ఈ సినిమా త్రూ అంటే మన ఇక్కడ తెలుగులో చేయడం వల్ల మీరేమన్నా ది బెస్ట్ థింగ్ నేర్చుకున్నారా చాలా విషయాలు నేర్చుకున్నామండి నేర్చుకోవటం ఎప్పుడు ఉంటుంది కానీ ఈ సినిమా ఇక్కడ చేయడంతో చాలా అంటే కొత్త విషయాలు కొన్ని తెలియకుండా ఉండే ఎట్లా విషయాలు మనం తెలుసుకొని ఎందుకంటే తెలుగులో ఆల్మోస్ట్ చాలా సినిమాలు వచ్చాయి ఇప్పుడు అయితే ఇది మనకి ఫ్రెష్ స్టోరీ అనిపిస్తుంది కానీ తెలుగు వచ్చినప్పుడు మనకి డిఫికల్ట్గా ఉంటుంది దాన్ని అంటే కొద్దిగా కొన్ని విషయాలని మనం ఏది ఎక్కెక్కడ ఇచ్చేసి మార్చాలి ఎక్కెక్కడ మనము ఆ సీన్స్ని ఇచ్చేసుకోవాలి అవంతా చేసుకొని తెలుగు వర్షన్ టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది సో అలా చిన్న చిన్న చేంజెస్తో ఇప్పుడు మళ్ళీ తెలుగులో రాబోతుంది అయితే రాబోతుంది అదరు థియేటర్లో అందరినీ న్యూ ఇయర్ సందర్భంగా అందరికీ గిఫ్ట్ అనమాట కళిక కనుక రైమింగ్ భలే వచ్చింది సో కరెన్ ఈ ప్రొడ్యూసర్ అనే ఫీలింగ్ ఎలా ఉంది ఇంకొక సినిమా నెక్స్ట్ అసలు ప్రొడ్యూస్ చేయొచ్చు అనే ఫీలింగ్ వచ్చిందా లేకపోతే చాలు ఇంకా చాలు చాలు అని అయితే ఎప్పుడు అనిపిదు ఎందుకంటే ఇంకా నెక్స్ట్ ఏంటి ఇంతకన్నా బెటర్ ఇంకేం వస్తుంది లేకపోతే ఇంకేంటి అనేది ఎప్పుడు అది ఉండేది చాలు అని మాత్రం అనిపిదు ఈ ఫీల్డే అలాంటిది చాలు అనిపిదు ఓకే ఒక్కసారి దిగితే బయటకు రావడం ఉండే అంటే ఆ రోజు కనిపించవచ్చు కానీ అక్కడ స్పాట్లో తర్వాత బయట కదా అనిపిదు కానీ మీరు మాట్లాడుతున్నారు నాకు ఆ స్లాంగ్ అలా టచ్ అవుతూనే ఉంది తమిళ్ కన్నడ ఒక పని చేద్దాం ఒక నేను నేను గెస్ట్ చేయను ఇప్పుడు కరుణ గారు గెస్ట్ చేస్తారు ఇన్ని రోజులు సెట్లో ఉన్నారు కదా మీరు తమిళ్లో ఒక డైలాగ్ ఒక క్వశ్చన్ తనని అడగండి ఇప్పుడు తను గెస్ట్ చేసి ఆన్సర్ చెప్తాడు నాకు రెండు మూడే వచ్చండి తెలుగు ఒక క్వశ్చన్ అడగండి ఏదైనా ఇప్పటి వరకు మీరు నిజంగా లైక్ ఈ సినిమా గురించి మొత్తం లైక్ అది మీరు సాటిస్ఫై అయ్యారు ఆ ఫిలిమ్తో అని కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి మీ మనసులో ఉన్న ఒక క్వశ్చన్ ఇప్పుడు కరుణ గారిని అడగండి అడగలనా కన్నడలో అడిగితే బాగుండేది ఇప్పుడు గెస్ట్ చేసి ఆన్సర్ చెప్తారు కరుణా గారిని తక్కువ అంచనా వేస్తున్నారా ఉమెన్ పవర్ అడగండి ఏ లాంగ్వేజ్ లో అడగమంటారు ఏదైనా తమిళ అయినా పర్లేదు కన్నడ అయినా పర్లేదు కరుణ గారు నిమ్గే సినిమా ఏ ఈ సినిమాలో ఏం నచ్చింది ఏం అనిపిస్తుంది ఈ సినిమా ఏమనే ఈ సినిమా ఏం అనిపిస్తుంది సరేలేండి పోనీ ఆన్సర్ చెప్పండి అది ఒకటే అడుగుదాం అనుకున్నారు మీరు అబ్బా నేను ఎన్ని ఇంత పెద్ద పెద్ద క్వశ్చన్లు అడుగుతాను అనుకున్నాను చాలా ఈజీగా అడిగి చాలా ఈజీగా అడిగితే చాలా ఈజీగా ఉంటుంది ఏమనిపించింది ది బెస్ట్ అదే రాధిక కుమార్ స్వామి గారు అటైర్ ద సెట్స్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ అసలు మనం ఎంచడానికి లేదు ఇక్కడ ఏది ఇది బాగుంది ఇది బాగుంది ఒకటి బెస్ట్ వెళ్తూనే ఉంది సో ది స్టోరీ మెయిన్గా నాకు ఒక షార్ట్ నచ్చింది అయితే మీరు ఇందాక చెప్పగానే దట్ లెగ్ వన్ సో ఎవ్రీథింగ్ ఈజ్ బెస్ట్ ఇన్ దిస్ చాలా నచ్చింది నాకు ఎటైర్ నచ్చింది చాలా ఆవిడ ఐస్లో ఆ పవర్ దట్ ఈస్ సంథింగ్ లైక్ అదొక్కటే వీ కెన్ క్యాచ్ ద ఆడియన్స్ కూర్చోబెట్టచ్చు కూర్చోబెట్టాలంటే ఆ పవర్ ఉండాలి ఐస్కి ఆ పవర్ ఉండి అది అటాచ్ అవ్వాలి అంటే కూర్చోవాలి అంటే దట్ షుడ్ బి దేర్ అండ్ షీ హ్యాస్ దట్ ఐస్ చెప్తుంటే నాకు ఒక ఒక విషయం గుర్తొచ్చింది ఆ సినిమా షార్ట్స్ షార్ట్స్ తీసినప్పుడు ఒక షార్ట్ టూ అండ్ హాఫ్ త్రీ మినిట్స్ ఉంటుంది ఆ షార్ట్లో కుమార్ స్వామి గారు ఇలా కూర్చోవాలి ఐస్ బోల్డ్ పెట్టుకొని ఇలా చేసుకొని గంభీరంగా ఉండాలి ఆపోజిట్ మనము ఈ ఫ్యాన్స్ పెద్ద పెద్దగా వస్తుంది అంతా మొత్తం పెట్టింటాం అంటే అంటే వెంట్రికలంతా ఎయిర్ అంతా పోవాలి అదే ఏమైందంటే ఒక ఫైవ్ థర్టీ అయింటుంది మార్నింగ్ షార్ట్స్ తీస్తున్నాము తర్వాత లైట్స్ వంతే ఆ క్యారెక్టర్కి ఏంటంటే డైరెక్ట్ ఫేస్ లైట్ ఉంటుంది మనము ఆఫ్ లైట్ తీయలేము ఎందుకంటే ఆ ఒక్క ఎమోషన్స్ ఇది కనబడాలనే దానికోసం చేస్తున్నాము ఏమైపోయిందంటే లెన్స్ పెట్టుకున్నారనమాట లెన్స్ అక్కడ మెల్ట్ అయిపోయింది కంట్లో టూ మినిట్స్ అలా ఉంటే కన్ను రెప్పగడ ఆమె మూయలేదు అలాగే ఉన్నారు అలా మూసినప్పుడు ఫుల్ మెల్ట్ అయిపోయింది లెన్స్ లోపల ఎలా ఉంటుందంటే అప్పటికి అందరూ సెట్స్లో ఉండేవాళ్ళంతా వచ్చి అంత ఏం చేస్తున్నా లెన్స్ బయటకు రావట్ల ఇమీడియట్గా డాక్టర్స్ వచ్చారు అంతా మళ్ళీ అదంతా చేశారు నేను అనుకున్న అయిపోయింది షూటింగ్ ఇంతే ఇంకా ఇంకొన్ని వీక్ బ్యాకప్ అంతే అనుకున్నా కానీ నెక్స్ట్ డే తిరిగ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి సెటిల్ ఉన్నారు నేను చెప్పాను రెస్ట్ తీసుకోండి మేడం పర్వాలేదు కొద్దిగా కంటికి ఇది ఏంటంటే లేదు ఈ దీంట్లో మీరు ఎట్టున్న రెడ్గా కావాలంటున్నారు కదా గ్రాఫిక్స్ చేయటం అవసరం లేదు రియల్గా ఉంటుంది అంటే అంత డెడికేషన్గా ఈ సినిమా చేసింది నిజంగా అవును సో అది అది యాక్చువల్లీ ప్రాబ్లం అయింది ప్రాబ్లం అయింది కానీ రెడీ అయింది కానీ ఇప్పుడు నార్మల్ ఆర్టిస్టులు అయితే ఏం చేస్తారు కొద్దిగా ఏదైనా అయితే లేదో రెస్ట్ నేనే చెప్పాను రెస్ట్ తీసుకోండి మ్యామ్ ఫస్ట్ మీకే ఏంటంటే ఒక సీఎం గారు భార్య కొద్దిగా ఏదైనా ఏంటంటే నాపైన రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది దానివల్ల చెప్పాను రెస్ట్ తీసుకోండి మ్యామ్ తర్వాత అంటే లేదు లేదు అంతమంది నమ్ముకొని వచ్చారు కదా మనల్ని మనం రెస్ట్ తీసుకుంటే ప్రొడ్యూసర్ ఏమైపోతారు సెట్స్ మొత్తం అందరూ ఇంతమంది డిపెండ్ అయినారు కదా వద్దు షూట్ చేద్దామని మళ్ళీ షూట్ స్టార్ట్ చేసి నెక్స్ట్ డే అంటే అలాగే కంటిన్యూ అయింది సినిమా అంటే ఆ కంట్లో అంత పవర్ రావడానికి కారణం అది ఓకే మీరు ఈ స్టోరీ రాస్తున్నప్పుడు అంటే ఒక క్వీన్ ఒక అమ్మాయి ఒక ఫీమేల్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ రాస్తున్నప్పుడు ఎవరినైనా లైక్ ఎవరైనా మీరు చూసినప్పుడు మీకు ఏదైనా కనిపించిందా లేకపోతే ఏదైనా సినిమా చూసినప్పుడు మీకు ఆ ఎఫెక్ట్ తెలిసిందా లేకపోతే మీ కథలో నుంచి పుట్టుకొచ్చిన ఒక అమ్మాయి ఏం లేదు ఒకరోజు రెసార్ట్కి వెళ్ళనమాట రెస్ట్ అంటే నేను ఒక సినిమా అయిన తర్వాత నేను ఒక సినిమా చేశాను ఆ కరాల రాత్రి ఒక సినిమా చేశాము ఆ సినిమా అక్కడ పెద్ద హిట్టు కర్ణాటకలో ఆ సినిమాలో యాక్ట్ చేశాను ఆ సినిమా అయిన తర్వాత అక్కడ ఒక రెసార్ట్కి వెళ్ళాము అనమాట ఒక టూ డేస్ చేద్దామని అక్కడ పోయినప్పుడు ఈ కథ చిన్న ఒక టాపిక్తో మొదలైంది అక్కడ ఒక ఊర్లో ఒక డాక్టర్ ఉంది లేడీ డాక్టర్ ఆమె ఆ ఊరిని మొత్తం ఓన్లీ డాక్టర్ కాక ఆమె ఎలా అందరినీ ట్రీట్ చేస్తుంది ఆ ఊర్లో అంటే ఒక్కో అదే చెప్పాను కదా గ్రామ దేవత అలా ఉనిపించింది అక్కడ చిన్న ఒక అమ్మాయి ఇన్స్పైర్ అయింది అనమాట నుండి ఈ కథ పుట్టుకొచ్చింది మీ డైరెక్టర్స్ దేని వదలరా అండి ఇలా ఇలా కంటి చూపుతో కనిపిస్తే ఇలా వెళ్ళిపోతూ ఉంటుందా అదే అంతే అది అక్కడ నుండి స్టార్ట్ అయ్యింది అనమాట అక్కడి నుండి స్టార్ట్ అయ్యి ఫోర్ మంత్స్కి తెరపై దీనికి వచ్చేసింది షూట్కి వెళ్ళిపోయాము అంతే ఓకే కరుణ మీకు చిన్నప్పటి నుంచి మీకు దెయ్యాలతో ఏమైనా అనుబంధం కానీ లేకపోతే ఫ్రెండ్షిప్ కానీ ఇలాంటివి అంటే చిన్నప్పటి నుంచి హారర్ మూవీస్ అంటే భయపడడం కానీ లేకపోతే కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ మనకి చిన్నప్పుడు చెప్తుంటారు కదా ఇంట్లో దేయం ఉంది ఈ రోడ్డు మీద దేయం ఉంది సో ఇలాంటి లైవ్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా మీ లైఫ్లో లైవ్ లేదు ఎందుకంటే నేను చాలా భయపడతాను ఏదైనా అక్కడ ఉంది అంటే నేను భయపడతాను ఇప్పటికీ భయపడ ఈ సినిమా ఇలా జరుగుతుంది అని కూడా భయపడతాను నేను ఇప్పటికి కూడా అదే ఇది సో ఎప్పుడైనా సింగిల్ గా కూర్చొని నైట్ దయ్యం సినిమా పెట్టుకొని చూసి నేను అలాంటివి నేను రిస్క్లే తీసుకోను అలాంటి వాటికి అదే అది రిస్క్ అని మీరు ఫిక్స్ అయిపోయారా ఎప్పుడు లేదా పది మందిని నేసుకునే చూస్తాను నేను ఒక్కదాన్ని రిస్క్ తీసుకోను మీరు చూసారు ఎప్పుడన్నా చూసారు బేసిక్గా దయాలకి నాకు చాలా ఫ్రెండ్షిప్ ఎక్కువ అవునా దయాల నేను చాలా మంచి ఫ్రెండ్స్ అనమాట కనిపించినప్పుడు హాయ్ చెప్తూ ఉంటాను అంతేనా ఇది కాఫీ గిఫీ కదా పిలుస్తుంది యాక్చువల్లీ పిలుద్దాం అనుకున్నాను బడ్జెట్ ఇష్యూస్ వాళ్ళు పిల్లలు బాగుంటుందండి వాడిదాని అనేది మీరు అందరి సృష్టించే దెయ్యాలే కదా అంతే సో అలా అన్నమాట మొత్తానికి మీరు మీకు చిన్నప్పుడు దెయ్యాలు అంటే ఫియరింగ్ ఇవ్వాలంటే ఇష్టం అండి నాకు దయ్యాలంటే అంటే నేను అందులో మొత్తం ఇప్పటివరకు నా మూడు సినిమాలు చేసే మూడు నాలుగు సినిమాలు చేశాను అన్ని దెయ్యాలతోనే అన్ని దెయ్యాలతోనే ఆ

ఎందుకంటే మనకు ఆ ఫియర్ కలిగించేది కానీ లేకపోతే మనకి ఆ ఎఫెక్ట్ని చూపించేది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సో దాని గురించి మీ ఇద్దరు లైక్ ఎలా ఎలా డెసిషన్ తీసుకున్నారు ఎలా ఉంటే బాగుంటుందని కానీ ఎలా డిఫరెంట్గా ఉండదు అంటే మనము ఒక ఫస్ట్ ట్రీజర్ వదిలేము అంటే ఇప్పుడు చూసి ఆ ట్రీజర్ కోసం ఫార్టీ ఫైవ్ డేస్ వర్క్ చేసాము ఓన్లీ మ్యూజిక్ ఓన్లీ మ్యూజిక్ ఓన్లీ మ్యూజిక్ అంటే ఎందుకంటే మనకి ఆ బెటర్ 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 ఎందుకంటే ఆ క్వాలిటీ వైజ్ కానీ నేను ఎందుకంటే సౌండ్స్లో చాలా ఇంట్రెస్ట్ నాకు ఈ సౌండింగ్స్ కానీ సెవెన్ పాయింట్ వన్ అట్మాస్ ఇలాంటి సౌండ్స్లో ఆ సౌండింగ్ కావాలనే దానికోసం ఫార్టీ ఫైవ్ డేస్ వర్క్ చేసాం అనమాట సౌండింగ్కి కానీ ఫైనల్లీ ఆ సౌండ్ని థియేటర్లో వేసి ఆమె చూసింది ఎవరు రాధిక కుమార్ స్వామి గారు చూపించామో అక్కడ టీజర్ లాంచ్ చేసినప్పుడు కంట్లో నీళ్ళు వచ్చింది ఆమెకి అంటే దట్ ఈస్ ది నేను అంటే నాకు అక్కడ అనిపించింది ఓకే ఫీల్ అయ్యింది అంటే ఒక ఒక ఆర్టిస్ట్కి ఎవరైనా కానీ ఆర్టిస్టులకి ఎలా ఉంటుందంటే వాళ్ళు చేసిన సినిమాని వాళ్ళు చూసేటప్పుడు దాని జస్టిఫికేషన్ వచ్చింది దీని దొరికిన జస్టిఫికేషన్ అప్పుడు అక్కడ ఒక ఆనందం ఉంటుంది ఆ సంతోషం ఉంటుంది అది అక్కడ కనిపించింది ఆమె ఎలా అంటే ఆమె నలభై సినిమాలు చేసింది చేసిన చేసినంతో ఆమెకి అంత ఎక్స్పీరియన్స్ తర్వాత ఆడియన్స్ నుండి అంతనే ఇప్పుడు మనకి యూట్యూబ్లో కూడా అంతనే మంచి రెస్పాన్స్ ఉంది ఇప్పుడు సినిమా ఒక టీజర్కే ఫార్టీ ఫైవ్ డేస్ చేసేయమంటే సినిమా ఇంకెంత చేసినాం వరకు అవును చాలా హార్డ్ వర్క్ అండ్ టైం అన్నీ పెట్టుండొచ్చు సౌండ్ అయితే అదిరిపోతుంది థియేటర్స్లో అది సెకండ్ అయితే వెరీ పర్టిక్యులర్ ఎందుకంటే దీనికి చాలా ఇంపార్టెంట్ ఆర్ఆర్ చాలా ఇంపార్టెంట్ దీనికి మీకు ట్రైలర్లోనే తెలిసి ఉంటుంది ఎంత లైక్ గూస్ట్ మూమ్స్ వస్తాయి ఎవ్రీ సీన్ అది బ్యాక్గ్రౌండ్కి ఇంకా థియేటర్లో అయితే మన మొబైల్ వచ్చేసేటప్పుడు మనకు ఆ ఎఫెక్ట్ కనిపించిన మన థియేటర్కి వెళ్ళి అది సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ పాయింట్ వన్ ఉండే అట్లాంటి థియేటర్స్ అట్మాస్ ఉండే థియేటర్లో ఉంటే డెఫినెట్గా ఇలా పట్టుకుంటారు అనమాట చీర్ని అలా ఉంటుంది సౌండ్ ఎఫెక్ట్స్ వింటుంటే నాకే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది సో ఫస్ట్ వెళ్ళి చూసేద్దాం అనమాట సౌండ్ డిజైనింగ్కే మనము దాదాపు ఒక టూ అండ్ హాఫ్ త్రీ మంత్స్ తీసుకున్నాం సౌండ్ డిజైనింగ్ అంటే మనకి మ్యూజిక్ ఇలా ఉండాలి బ్యాక్గ్రౌండ్ ఇలా కావాలి ఒక్కొక్క ఒక్కొక్క షార్ట్కి ఇలా ఉండాలి అనేది అలాగా బాగా మన మ్యూజిక్ డైరెక్టర్ గణేష్ నారాయణ అని తర్వాత మన కెమెరామెన్ ఈ సినిమాలో చాలా ప్లస్ ఉంటే ఈయన వచ్చి కన్నడలో చాలా పెద్ద పెద్ద సినిమాలు తీశారు అంటే శివలింగ కానీ చాలా పెద్ద పెద్ద సినిమాలు రక్షక ఆప్త మిత్ర అంతా ఈయన కెమెరామెన్ పి పికే దాస్ అనేసి చాలా సీనియర్ కెమెరామెను అర సినిమాలకైతే ఆయన మీకు సంబంధించిన దేయాలందరినీ దేసుకున్నారు అంటే ఫ్రేమింగ్ అలా ఉంటుంది ఒక్కొక్క ఫ్రేమ్ పెడితే అలా ఉంటుంది ఫ్రేమింగ్స్ అవుతుంది ఏ వాసు గారు ఏ సినిమా వచ్చినా ఈయన తప్ప వేరే ఏ కెమెరామెన్తో చేయరు విజువల్స్ తెలుస్తుంది మనకి ఆ ట్రైలర్ లో ఒక్కొక్క విజువల్ అంటే ఒక సీనియర్ కెమెరామెన్ బాగా ఎక్స్పీరియన్స్డ్ కరెక్ట్ గా పెట్టారు ఒక్కొక్క ఫ్రేమ్ ఈచ్ ఫ్రేమ్ చాలా క్లీన్ అండ్ పర్ఫెక్ట్ గా ఉంది దీనిలో విలన్ గారు బజరంగి లోకి చేశారు అతను అంతేనే అని విలన్ ఎక్కడ దొరికారండి మీకు బేసిక్ గా విలనే ఆ కంటి చూపిలా చూసి ఓకే 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 కూల్ 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 విలన్ ఓకే 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 బట్ నిజంగా ఆ ఆ విలన్ ఎట్టైరు చాలా సింపుల్గా ఉంది అండ్ ఆ క్యారెక్టర్కి తగ్గట్టు వెయిట్ ఉంది బేసిక్గా మనకేంటంటే ఒక విలన్ అంటే ఇలా చూపించి అలా చూపించి ఒక విలన్ అని తెలిసేలాగా ఎట్టైర్ చూపిస్తాం కానీ తనకి ఎట్టయర్ లేదు కానీ బట్ ఐస్ ఎక్స్ప్రెషన్స్ ఫేస్ తెలుస్తుంది చాలా బాగా బాగా చేసేది లోకే లోకేనేసి బజరంగి పేరు చాలా పెద్ద పెద్ద సినిమాలంతా చేస్తున్నాడు కానీ ఏమంటే ఆయనకి క్యారెక్టర్ ఇచ్చేయమంటే ఆయన ఒక సినిమా ఒప్పుకున్నాడంటే ఆ సినిమా ఫినిష్ అయ్యే వరకు ఇంకో సినిమా చేయడం అనమాట అంత డెడికేషన్ మొత్తం అది వన్ ఇయర్ కావచ్చు టూ ఇయర్స్ కావచ్చు ఇప్పుడు మన సినిమా జరిగేది వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది మాకి టోటల్గా ఆ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏ సినిమా చేయాల అంత డెడికేషన్ అలాంటి ఆర్టిస్టులు చాలా తక్కువ మంది ఈరోజు అంటే టైం ఎఫిషియెంట్ గా అందరూ కాలంతో పాటు పరిగెత్తాలనే దానిలోనే ఉంటారు అతను అలా లేదు డబ్బులు కానీ ఇదంతా నో నో మనీ మ్యాటర్ అతనికి ఆయన అనుకున్న క్యారెక్టర్ పర్ఫెక్ట్గా స్క్రీన్ పెట్టి రావాలి అంతే ఆ తప్పన ఉంటుంది ఎప్పుడు మనకి అంతే టీమ్ అలా కలిసి వచ్చింది అలా అన్నీ కుదిరిపోయాయి సో అన్ని సమపాలల్లో సినిమాకి కావాల్సినంత దొరికిపోయాయి యా సో ఓవరాల్గా సినిమా బడ్జెట్ మొత్తం ఎంతైందండి అది చెప్పకూడదు అంటే గ్రాఫిక్స్ చెప్పారు కదా ఇది కూడా చెప్తారేమో అనుకున్నాను నో ఇప్పుడు చెప్పాను అనుకోండి రేపు మార్నింగు వాళ్ళ ఇంటిపైన ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ నాకు అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ ఎందుకు కావాలి మనం సినిమా వాళ్ళు ఎక్కువ చెప్పుకుంటాం ఎప్పుడో బూస్ట్ చేస్తాం అనమాట అది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అదే చాలు వాళ్ళకి ఆ వీడియో క్లిప్స్ చాలు ఇంత పెట్టారండి కదండి ఊరికే ఉత్తి చెప్పానని చెప్పా మీరు జనవరి ఫస్ట్ న్యూ ఇయర్ కి ఫస్ట్ షో చూసి బడ్జెట్ ఒక్కటే ఇది ఒక్కటే నువ్వు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నువ్వు ఏమైనా అడుగు నువ్వు చచ్చిపో నేను ఒకటే చెప్తా జనవరి ఫస్ట్ లో థియేటర్ లో సినిమా రిలీజ్ అవుతుంది అక్కడ చూడండి అక్కడ చూసి మీరు డిసైడ్ చేసుకోండి ఎంత ఉంటది సినిమా బడ్జెట్ అనేది అందుకండి నేను చెప్పానా మీకు దయ్యాలతో ఫ్రెండ్షిప్ చేయొద్దండి ఇలాంటివి వస్తాయని మీరు విన్నారా వినలేదు బట్ ఎనీవేస్ నిజంగా ఇట్ వాజ్ ఏ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ నైస్ అమేజింగ్ ఇంటర్వ్యూ నేను చాలా విషయాలు తెలుసుకున్నాను అండ్ చాలా ఇంట్రెస్టింగ్ అంటే నేను ట్రైలర్ చూసినప్పుడు దానికన్నా ఇప్పుడు మీరు చెప్తున్న మాటలు త్రూ ఇంకా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది సో ఇంత మంచి యాక్టర్స్ ఇంత మంచి ట్రైలర్ ఇంత క్వాలిటీ సినిమా అండ్ ఒక మంచి స్టోరీ అండ్ ఫీ అండ్ అన్న మీరు స్టోరీ ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు అన్నారు ఎక్కడ ఒక ఊరి నుంచి పట్టుకొచ్చన్నారు కదా సో ఇవన్నీ వింటే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది సో డెఫినెట్లీ నేను ఫస్ట్ నా మార్నింగ్ వెళ్ళి నేను వాచ్ చేస్తాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ ఇద్దరికి ఆల్ ది బెస్ట్ సో ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి అండ్ నెక్స్ట్ మీ ఇద్దరి పేర్లలో ముందు వెనక కాళికా కాళికా అని ఆడేవాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రిలీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి